పేరుతోటే ఉన్న అమ్మాయి, పరమ సౌందర్యవతి. 8 భాషలు చదువుకున్నది, పైగా అష్టభాషా ప్రవీణ. ఏమంటే మన వాళ్ళంతా కథల్లో ఇవే కాపీ కొట్టి పురాణాల్లో కథలే రాసేశారు. మీరు ఎప్పుడైనా కీలుగుర్రం సినిమా చూడండి ఈసారి, అందులో చెప్పబడిన ఆ అష్టభాషల్లో ప్రవీణురాలైనటువంటి ఆవిడ కథ ఇదే. ఆ పద్యం కూడా కాశీ మజిలీలో కథలో పద్యం, చాలామంది తెలియదు కానీ ఎవరో రహస్యం అనుకుంటారనమాట. మధిర సుబ్బన్న దీక్షితులు గారు 1872 సంవత్సరంలో కాశీ మజిలీ కథను మొదలుపెట్టి దాదాపు ఒక 10 ఏళ్లలో చాలా అద్భుతంగా 12 వాల్యూములుగా రాశాడు ఆయన. అందులోనే ఈ పద్యం ఉంటుందన్నమాట అనమాట. చాలా అద్భుతమైనటువంటి కథలు అందులో. ఆయన కల్పన కొద్దిగానే ఉంటుంది కానీ ఎక్కువ భాగం పురాణాల కథలే సేకరించాడు. దాన్ని తర్వాత సినిమాలో వాడు వాడుకున్నారన్నమాట. అందులో చెప్తారు అష్టభాషలను జ్ఞానము కలుగుదా అని. ఒక కార్తీక పూర్ణిమ అర్ధరాత్రిలో ఈ నవచంద్రహాసమున ఎవ్వడు భక్తి బలీయజాలునో వానికి కామితార్థములవారిగనిచ్చదనేరు కాళికని. ఇది సుబ్బన దీక్షితులు గారి కవిత్వం అనమాట. పూనిక రాజవంశమున పుట్టిన కన్య 16 వత్సరాలైనను లేనిదానిని నిరామయ జీవిని అష్టభాషల జ్ఞానము కల్గుదాని ఒక కార్తీక పూర్ణిమ అర్ధరాత్రిలో ఈ నవచంద్రహాసమున ఎవ్వడు భక్తి బలీయజాలునో వానికి కామితార్థములు అవారిగనిచ్చద నేను కాళికల్. నేను ఎక్కడ ఈ పద్యం వరుకునేవాడు. నేను చిన్నప్పటి నుంచి కాశీ వజ్రీ కథలు అన్నీ బాగా కంఠస్థం చేశాను. అప్పుడు గుర్తొచ్చిందనమాట, మహానుభావుడు ఆయన దాంట్లో శ్లోకాలు ఉంటాయి, కవిత్వం ఉంటుంది, ఎన్ని పద్యాలు రాశాడో, చాలా మంచి కవి ఆయన. తిరుపతి వెంకట కవులకి చాలా ఆత్మీయుడు కూడా. అందుకే చెళ్ళపెళ్ళవారు రాశారు ఇది ఒక మహాకావ్యం, చదవవలసిన కావ్యం అని. ఏమీ చదవకుండా ఇంట్లో కూర్చుని పురాణం చెప్పేస్తే ఏముంటుంది పురాణం? పురాణం చెప్పాలంటే పురాణాలు కంఠస్థం చెయ్యాలి, అనువాదాలు కంఠస్థం చెయ్యాలి. కాశీ మజిలీ కథలు వంటి అద్భుతమైనటువంటి కథల్ని, కాశీఖండంలో ఎన్నో కథలు అందులో చొప్పించాడు ఆ మహానుభావుడు, అవన్నీ చదవాలి. ప్రతి గ్రంథము పనికొచ్చే గ్రంథం చదవాలి, భాషతో కూడిన గ్రంథం చదవాలి. అప్పుడు ఆ పురాణములలో ఉన్న పాత్రలు కళ్ళ ముందు కడుతూ ఉంటే అనుభూతి పొందగలుగుతూ ఉంటాం. అక్కడ ఆ అరణ్యాలలో శ్మశానం దగ్గర ఉన్నటువంటి ఆలయంలో ఒక శాసనం ఉందట, ఇక్కడ అమ్మవారు ఉన్నది, ఈ అమ్మవారికి ఒక కార్తీక పూర్ణిమ నాడు అర్ధరాత్రి వేళ 8 భాషలలో జ్ఞానం కలిగినటువంటి ఒక 16 ఏళ్ల కంటే కొంచెం అటు ఇటుగా ఉన్నటువంటి అమ్మాయిని అర్ధరాత్రి వేళ బలిస్తే అటువంటి వాడికి నేను ప్రత్యక్షమవుతాను, నేనే కాళికని, వాడు అనుకున్న కోరిక తీరుస్తాను, ఆయువిస్తాను, ఆనందమిస్తాను అని ఒక శాసనం ఉన్నది. ఆ శాసనాన్ని ఒక కాపాలికుడు, ఒక మాంత్రికుడు నమ్మాడు. వాడికి ఏమైనా సరే అమ్మవారి అనుగ్రహం పొందాలి, ఇక చావులేనటువంటి వరం పొందాలి అనిపించింది. అప్పటికి 80 సంవత్సరములుగా అడవుల్లో వాడు ఉపాసన చేస్తున్నట్ట. కాపాలికులకి దీర్ఘాయు ఉంటుందండి. దుష్టమాంత్రికులు ఎప్పటికప్పుడు కాయకల్ప చికిత్స అనే ఒక చికిత్స చేసుకుని ఆయువు పొందుతూ ఉంటారు. మీరు వినే ఉంటారు కాయకల్ప చికిత్స అంటే, మార్కండేయుడి దగ్గర ఆ విద్య ఉంది. ప్రతి 1000 సంవత్సరాలకు ఒకసారి ఆయన కొన్ని మూలికలతో ఒక గుళిక చేసుకుంటాడు. ఆ గుళిక మింగేగానే ఒక 20-30 రోజుల పాటు ఒళ్ళంతా మంటలు పుడతాయి. ముందు మంటలు పుట్టాక ఈ చర్మం అంతా పావు కుపుసం ఊడినట్టుగా ఊడిపోవడం మొదలెడుతుంది. ఒకసారి ఊడదు, క్రమంగా ఒక 5 రోజులు 6 రోజులకో ఊడిపోతూ ఉంటుంది. అప్పుడు పీక్కూడదు చర్మం, తనంత తానే ఊడిపోవాలి. పీకితే వాటి మచ్చలు ఏర్పడతాయి. అలా ఒళ్ళంతా మంటలు పుట్టి ఆ చర్మం అంతా ఊడిపోయి, మీసాలు ఊడిపోయి, గడ్డం ఊడిపోయి, జుట్టు ఊడిపోతుంది. చూస్తూ ఉండగా నెల అయ్యేసరికి మళ్ళీ కొత్త చర్మం వచ్చేస్తుంది, కొత్త కుర్రాడైపోతాడు, మంచి జుట్టు వచ్చేస్తుంది, మళ్ళీ 1000 ఏళ్ళు కుర్రాడుగా ఉంటాడు. గురువుగారు చెప్పింది అవునో కాదో తెలుసుకోవాలంటే అరణ్యకాండ అరణ్య పర్వం చదవండి, మహాభారతం సంస్కృతం చదవండి, తెలుగు చదవండి. కనీసం అరణ్య పర్వం చదివిన అర్థమవుతుంది, లేదా నేను చెప్పిన సంపూర్ణ భారతం వినండి. అందులో చెప్పాడు ఆయన,
మహారాజు ఆయన పేరంటే ఇంద్రజుమ్న మహారాజు భూలోకానికి వస్తే మార్కండేయుడు నేను ఇప్పుడు కాయకల్ప చికిత్స చేసుకుని గుళిక మింగాను, ఆ మింగడం వల్ల ఒళ్ళంతా మంటలుగా ఉంది, ఇప్పుడు చికిత్సలో ఉండడం వల్ల రాలేను, ఇంకో చోటికి వెళ్ళంటాడు. అప్పుడు ఇంద్రజుమ్నుడు ఆయన చెప్పినట్టుగా గ్రద్ద దగ్గరికి, గొడ్లగోబ దగ్గరికి ఎడతాడు. ఇది భారతంలో ఉన్న కథ, ఇది పోని పోని బయటిది కాదు. ఇటువంటి కాయకల్ప చికిత్సలు ఆయుర్వేద వైద్యంలో ఉన్నాయి, కానీ ఈశ్వరుడి యొక్క కటాక్షం లేని వాడికి ఆ చికిత్స తెలియదు. శివుడి యొక్క అనుగ్రహం పొందటం వల్ల, మృత్యుంజయుడు అవ్వడం వల్ల మార్కండేయుడు ఈ శక్తి పొందాడు. శివుడు ఆయనకి అంత శక్తి ఇచ్చాడండి. అందుకని మనం పట్టుకోవలసిన రీతిలో పట్టుకోవాలి. కాశీ వెళ్ళి సరిగ్గా విశ్వేశ్వరాలయానికి 25 కిలోమీటర్ల దూరంలో మార్కండేయ మహర్షి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి అక్కడ శివుణ్ణి ఉపాసన చేశాడు. ఇప్పటికీ అక్కడ ఆ మార్కండేయేశ్వర లింగం ఉంటుంది. అక్కడే ఆయన రచించాడు ఏది, చంద్రశేఖర అష్టకం అన్నమాట. చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం, రత్నసానుశరాసనం రజతాద్రి శృంగనికేతనం సింజినీకృత పన్నగేశరమచ్యుతానల సాయకం, క్షిప్రదగ్ధపురత్రయం త్రిదశాలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వైయమః. చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం. అది భక్తి అంటే ఆ శివుణ్ణి చంద్రశేఖరుణ్ణి ఆశ్రయిస్తే యముడు నన్నేం చెయ్యలేడు, ఏం చెయ్యగలడు అంటే ఏమీ చేయలేడు సుమా అని అంత తేలికగా తీసిపారేయగలిగాడు. మృత్యువుని జయించే శక్తి మృత్యుంజయుడి యొక్క ఉపాసన వల్ల వచ్చింది. అందువల్ల ఆయనకి ఆ మూలిక దొరికింది. ఎప్పటికీ నాశనం లేనివాడు మార్కండేయుడు. ఆ ఆయువుతో దేన్ని పోల్చలేమండి. ఎన్ని ప్రళయాలు చూశాడు, ఎన్ని మార్లు భగవంతుడి కడుపులోకి వెళ్ళాడో లెక్కలేదు. శ్రీ మహావిష్ణువు కడుపులో తిరిగాడు ఆయన, మర్యాకు మీద ఉన్న కృష్ణుడిని చూచాడు, సముద్రాల్లో తిరిగాడు. మహాయోగ జాతకుడు ఆయన. ఆయన కళ్ళ ముందు ఇటువంటి ప్రపంచాలు ఎన్నో కల్పములు గడిచిపోయిన కల్పాయువు పొందాడు ఆ మహానుభావుడు. కాబట్టి కాయకల్ప చికిత్స చాలా గొప్పది. అందులో కొంత ప్రక్రియ తెలిస్తే మాత్రం ఏమవుతుందంటే ముసలితనం రాదు, చావుని జయించలేరు. అలాంటి ప్రక్రియని పూర్వం కాపాలికులు నేర్చుకున్నారు. ఈ మాంత్రికుడు అటువంటి కాపాలికుడు. దానివల్ల వాడు ఆ చికిత్స వల్ల 1000 బతకగలడు. కానీ వాడు ఏమనిపించింది, 1000 కాదు అసలు చావు లేకుండా చేసుకోవాలి, శాశ్వతంగా నేను భూమండలాన్ని ఏలాలి, ఈ ప్రపంచంలో ఉన్న సుఖాలన్నీ అనుభవించాలనిపించింది వాడికి. అదొక వెర్రి పుట్టింది. ఆ వెర్రి కోసం వాడు గ్రంథాలు తిరిగేస్తూ ఉంటే ఎక్కడో ఒక తాళపత్ర గ్రంథంలో దొరికిందనమాట. 8 భాషలలో జ్ఞానము కలిగినటువంటి ఒక అందగత్తెని, బాగా సౌందర్యం కలిగిన దానిని, 16 సంవత్సరాల్లోకి అడుగు పెడుతున్నటువంటి దానిని, కార్తీక పూర్ణిమ నాడు అర్ధరాత్రి వేళ అమ్మవారి చేతిలో ఒక కత్తి ఉన్నది, ఆ కత్తితోటే బలిస్తే అటువంటి వాడికి కాళిక ప్రత్యక్షమవుతుంది, ఏమడిగితే ఇస్తుంది అని వాడు ఏదో తాళపత్ర గ్రంథాల్లో చదివాడు. అందుకని వాడు ఏం చేశాడనమాట, ఆ దేశపురాజు గారి కూతురు సుదర్శన 8 భాషలు చదువుకున్నది, పరమ సౌందర్యవతి, సరిగ్గా 16లోకి ఇంకప్పుడే అడుగు పెడుతోంది. నా అదృష్టం, దొరికింది కన్య, కాళికకి బలివ్వడానికి పనికొచ్చే కన్య దొరికిందనుకున్నాడు వాడు. ఈ కన్యామణిని పరీక్షిస్తే కానీ ఆవిడ విద్యా పాండిత్యం తెలియదు. ఎందుకంటే జ్ఞానం ఒకటి, చదువుకోవడం ఒకటి, వేదాంతం కూడా తీయాలట, శరీర భ్రాంతి కూడా తొలగాలి. అటువంటి ఆవిడే బలికి పనికొస్తుంది. అందుకని వీడు ఏం చేశాడనమాట, ఈ పూర్ణిమ నాటికి బలి ఇవ్వడానికి ముందు మారువేషాలు వేసుకుని ఆవిడ ఉన్నటువంటి నగరంలోకి వెళ్ళాడు. వీడు కాపాలికుడు కదా, ఏ రూపం కావాలంటే రూపం ధరించగలడు. బాగా నిరిసిపోయిన గడ్డం, నిరసిపోయిన మేసం, బాగా తెల్లబడినటువంటి జుట్టుతో. ఆ రోజుల్లో తెల్లబడిన జుట్టు ఉన్నటువంటి వాడు గౌరవించేవారు. ఇప్పుడు ఈ మధ్యన అసలు ఎవరికి తెల్లబట్టలేదు జుట్టు, మరి ఏమిటో తెలియట్లేదు. 70 ఏళ్ళు వచ్చినా నలబడిపోతుంది జుట్టు. వీళ్ళు కూడా బహుశా కాయకల్ప చికిత్సలో కేశకల్ప చికిత్స ఏమన్నా పొందారో ఏమిటో తెలియట్లేదు. కానీ వాడు ఆ తెల్ల జుట్టు తెల్లగడ్డంతో బవిరిగడ్డంతో
అంత పూర్వం ఏది ఇప్పుడు ఈ సుదర్శనుడు బయలుదేరుతున్న రోజు ఆ కార్తీక పూర్ణిమ బలివ్వడానికి ముందు జరిగిన ఘట్టం అన్నమాట ఇది. వాడు ఓ రోజున ఆస్థానానికి వెళ్ళాడు. ఆ సమయంలో రాజుగారి పక్కన ఆ కూతురు కూడా సుదర్శన కూడా కూర్చున్నది. రాజుగారి పేరు ఉగ్రసేనుడు. ఉగ్రసేన మహారాజు గారి ఏకైక పుత్రిక, కొడుకులు ఉన్నారు ఆయనకి. మహారాజా, నేను ఒక మునిని, నన్ను మంకండు అంటారు, 64 కళలు నేర్చుకున్నవాణ్ణి, వైరాగ్య సంపన్నులైనటువంటి వాళ్లతో మాట్లాడాలని వచ్చాను. మీ రాజ్యంలో ఎవరైనా వైరాగ్యం కలిగిన వాళ్ళు ఉన్నారంటే మా అమ్మాయి ఉందండి, ఆవిడ ఎంత భక్తురాలో, ఎంత చదువుకున్నదో అంత వైరాగ్యం కలిగింది, ఎంత వైరాగ్యవంతురాలో అంత సంపన్నత కూడా కలిగినది అన్నాడు ఆయన. అమ్మాయి నీతో మాట్లాడాలన్నట్ట. దేని మీద అంటే శాస్త్రాల మీద అన్నాడు ఆయన. రకరకాల శాస్త్రాలు పరీక్షించాడు అండి, వ్యాకరణంలో పరీక్షించాడు, నెగ్గేసింది ఆవిడ. అలాగే వేదాల్లో ఉన్న స్వరాల మీద పరీక్షించాడు, స్వరాల్లో కూడా నెగ్గింది. పూర్వకాలంలో ఆడవాళ్ళంతా వేదం చదువుకున్నారు. ఇప్పుడు మనకి తెలివితేటలు పెరిగిపోయి వాళ్ళొద్దు వీళ్ళొద్దు పనికిరానంటున్నా కానీ నియమనిష్టలు కలిగితే ఎవరైనా చదువుకోవచ్చు. నేనన్నాం కాదు, పురాణాలు చదవండి. సీతాదేవి సంధ్యావందనం వేళ తప్పకుండా చేసింది. సంధ్యాకాల మనాశ్యామ సంధ్యార్థే వరవర్ణిని ధ్రువమేష్యతి జానకి, సంధ్యావందనం వేళ తప్పకుండా చేసింది సీతాదేవి. క్రమంగా ఏమైపోయిందంటే ఏదో కారణాలు కలిప్రభావం అండి, వీటి గురించి వాదోపవాదాలు చేయడం దండగా అని చేత నోరు మూసుకు కూర్చోవడం అంత పండగ మరొట్లేదు. కాబట్టి ఆ రోజుల్లో అన్ని శాస్త్రాల్లో వేదాలలో ఆరితేరింది. వేదాల్లో వాళ్ళు పరీక్షించేవారండి ఆడవాడిని, వేద విద్యను చూసి నేర్చుకుని అప్పుడు పెళ్లి చేసుకునేవారట. ఆల్యని వేద విద్య నిపుణురాలు కాబట్టి పెళ్లి చేసుకున్నాడు గౌతముడు. అనసూయని వేద పాండిత్యాన్ని చూసే చేసుకున్నాడు అత్రి. ఈ విధంగా ఆవిడ వేద విద్యలో కూడా ఉత్తీర్ణురాలయ్యింది. ఇంకేంటంటే శరీర భ్రాంతి ఉందా లేదా అని పరీక్షించడానికి ప్రయత్నించాడు ఆయన. ఆ భ్రాంతి లేకపోతే బలికి పనికొస్తారట. శరీర భ్రాంతి లేకుండా ఎవడుంటాడు? ఎంత గొప్పవాడైనా ఏమండి మిమ్మల్ని తీసుకెళ్ళి ఒక్క కత్తి వేటుకు నరికి చంపేస్తాను అని అంటే వెళ్ళిరానాయనా అంటారు, లేదా కేసులు పెడతారు. తప్ప పొరపాటు కూడా నన్ను చంపేయండి పర్వాలేదు అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఏదో మీలాంటి పుణ్యాత్ములు తప్ప. పట్టుమని $10 అడిగితే మళ్ళీ 2 రోజులు కనపడ్డవాడు. ఇది కలియుగంలో ఉన్న వైరాగ్యం. అందువల్ల ఆవిడలో శరీర భ్రాంతి ఉందో లేదో తెలుసుకోవడానికి ఇతడు కొన్ని ప్రశ్నలు వేశాడు. అమ్మాయి, శరీరం అంటే ఏమిటి? పంచభూతములతో ఏర్పడింది శరీరం, కాబట్టి శరీరం కొంతకాలం అయ్యాక ఏమవుతుంది అనగా జీర్ణం అయిపోతుందండి. మళ్ళీ తిరిగి పంచభూతాలు కలిసిపోతే మన శరీరంలో ఈ చర్మము భూతత్వం వల్ల ఏర్పడింది, ఈ చర్మం భూమిలో కలిసిపోతుంది. కడుపులో అగ్ని ఉంటుంది, అది తగలబెట్టగానే అగ్నిలో కలిసిపోతుంది. వాయువు ప్రాణం విడిచిపెట్టేటప్పుడు వాయువులో కలిసిపోతుంది. నీరు నీటిలో కలిసిపోతుంది. శబ్దం శబ్దంలో కలిసిపోతుంది. కాబట్టి ఒకవేళ మృత్యువు ముంచుకొస్తే భయపడతావా అనగా తన ఎంత తాను మృత్యువు ముంచుకొస్తే ఎప్పుడూ భయపడను, కానీ అకాలంలో ఎవడైనా మృత్యువుని ఇవ్వాలని చూస్తే వాడు అంతం చూస్తాను, రెండూ చెప్పింది. ఈ మిగతాది వినలేదు వాడు. అకాలంలో కనుక మృత్యు వస్తే వాడు అంతం చూడాలి, తనంత తాను మరణం వస్తే మాత్రం భయపడకూడదు. ఇప్పుడు మనకు కావాలని చావకూడదు కదా, కానీ మృత్యు వచ్చి మీద పడితే భయపడద్దు, అది శాస్త్రం చెబుతున్నది. ఎవడో వచ్చి ఉట్నే నిన్ను పొడి చంపుతానంటే ఎందుకు ఒప్పుకుంటాం? దేశం కోసం పోరాడి చావడం అదొక అదృష్టం. లేదా వార్ధక్యం వచ్చింది, ఇవాళ కాకపోతే రేపైనా పోతాం కాబట్టి అప్పుడు పోతామనే భయం ఉండకూడదు. రోజు చచ్చిపోతామేమో అనే భయంతో ఇంట్లో దక్కువద్దన్నారు తప్ప అనవసరంగా చావమని ఎవడు చెప్పలేదు. చూడండి, శుభ్రంగా ఉన్నంతకాలం మైసూరు పాకం తింటూ బతికి ఉండండి. షుగర్ పేషెంట్ అయితే మైసూరు బజ్జీ తింటూ మీ ఉసురు నిలబెట్టుకోండి, ఏం పర్వాలేదు. కానీ ఒకవేళ నిజంగా మృత్యు వస్తే మాత్రం అప్పుడు నిర్భయంగా ఉండాలి. అది జ్ఞానం అంటే. ఈ రెండింటిని వేరీజు వేసుకుని జీవితం గడపడం చాలా అవసరం. ఈ వీడియోలో చాలా కళలు ఉన్నాయి, ధైర్యవంతురాలు, ఏ మృత్యుభీతి లేదు, శరీర భ్రాంతి లేనిది అని వాడికి అర్థమైపోయింది. అందుకని బాగా ఆలోచించాడు. ఇంతలో కార్తీక మాసం వచ్చిందనమాట. శరత్కాలంలో అత్యంత పవిత్రమైనది కార్తీకం. ఈ బలులకి వాటికి శరత్కాలం పెట్టింది పేరు. అందులో ఆశ్వేజ పూర్ణిమ కంటే కూడా కార్తీక పూర్ణిమ నాడు ఎందుకో వరి కాపాలికులు మాంత్రికులు బలులు ఎక్కువ ఇచ్చేవారు. అది దురాచారం. ఈ బలుల వల్ల వచ్చే ఫలితం తాత్కాలికం, ఫలితం కొంచెం కానీ చివరికి నరకం తప్పదు. అయినా తెలియదు మనకి,
అమ్మవారికి దుష్టదూర దురాచార శమని అని ఒక రెండు నామాలు ఉన్నాయే, ఈ దుష్టుల్ని దూరంగా పెడుతుంది, ఈ దురాచారములను నాశనం చేస్తుంది. ఆవిడ ఆవిడకి ఏం బలులంటే ఇష్టం లేదండో, ఇవన్నీ మనం కల్పించుకుని ఆవిడికి బలిచ్చి ఏదో రకంగా బలాత్కారంగా ఆవిడ దర్శనం పొందడానికి ప్రయత్నిస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, దానివల్ల ఫలితం ఏదో వస్తుంది, కానీ ఆ ఫలితం చివరికి ప్రాణం పోవడానికి మూల కారణం అవుతుంది. అందువల్ల ఉగ్రాచారముతో భగవంతుణ్ణి ఉపాసించిన వాడికి చివరికి ఉగ్రమైన మరణమే తప్పదు. హిరణ్యకశిపుడు చూడండి, వాడిది ఉగ్రాచారం అన్నారు. నేనల్లా, భాగవతులు చెప్పారు, ఉగ్రాచార దైత్యేంద్రమూర్ధ దిశోద్ధూత సధూమహేతి పటలో దంచెత్తపోవన్నిచేన్ అని పోతన గారు భాగవతులు రాశారు. అది ఉగ్రాచారం. ఆ ఆచారం వల్ల వాడి నెత్తి మీద నుంచి మంటలు వచ్చాయి. ఆ మంటలు బ్రహ్మదేవుడి కాళ్ళని కాల్చాయి. దాంతో బ్రహ్మగారు తిరిగి వచ్చాడు, ఆయనకి వరాలు ఇచ్చాడు. కానీ ఆ వరాల వల్ల ఏమైంది, చివరికి వాడికి సర్వనాశనే అయ్యింది, నరసింహస్వామి రావాల్సి వచ్చింది. అలాగే హిరణ్యాక్షుడు తపస్సు చేశాడు, అది ఉగ్రమే, ఆ ఉగ్రం వల్ల చివరికి నాశనం తప్పలేదు. ఇలా ఎంతోమంది రాక్షసులు నీచమైన ఇతరుల హింసతో కూడిన లేదా ఆత్మహింసతో కూడిన ఉపాసన చేశారు. ఆ ఉపాసన ఫలితంగా వాళ్ళ వల్ల ప్రజలకు నష్టము వచ్చింది, చివరికి వాళ్ళు దుర్మరణం పాలైపోయారు. కానీ ధ్రువుణ్ణి చూడండి, సాత్వికంగా పూజించాడు. నారదుడు సత్వగుణంతో పూజించాడు. మహానుభావులు తపస్సు చేశారు, వాళ్ళంతా పళ్ళు తింటూ ఎవరికి హింస కలిగించకుండా అహింసతో తపస్సు చేశారు. అందుకే వాళ్ళ తపస్సు వల్ల వాళ్ళు తరించారు, పక్క వాళ్ళని తరింపజేయగలిగారు. అందువల్ల వశిష్ఠుడిలాగా విశిష్ట తపస్సు చేయాలి తప్ప ఈ కాపాలికుల్లాగా నీచమైన పూజలు చేయకూడదు. అవి తాత్కాలికంగా ఫలితం ఇస్తాయి, చివరికి ప్రమాదం తెచ్చిపెడతాయి. మమ్మల్ని కూడా అలాంటి ట్యాప్లోకి లాగడానికి ట్రై చేశారంటే చాలామంది, మీకు తెలియదు పౌరాణికులకు ఎన్ని సమస్యలు ఉన్నాయో. ఈ పురాణాల్లో ఉన్నటువంటి విని ఏదో రకంగా అందులోంచి లాగాలని ట్రై చేసిన వాళ్ళు ఉన్నారు. ఒకడైతే అవి గుప్త నిధుల కోసం ట్రై చేశాడు. ఒరే పిచ్చాడా, గుప్త నిధులని వెళ్ళకు, చట్ట విరుద్ధం, అది చట్టానికి వ్యతిరేకం, పట్టుబడితేను నా అరెస్ట్ అవుతావు, తర్వాత అటువంటి వాటి వల్ల చివరికి నరకం వస్తుంది అని చెప్పి చాలామందిని మార్చాను నేను. మహాపాపాత్ములు కొందరు ఉంటారన్నమాట, వాళ్ళందరూ ఈ పురాణాలు విని బాగుపడాలి. కానీ వీడు చెప్పారు కదా, వీడు కాపాలికుడు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటల వేళ వాడికి ఆ శ్మశానానికి వచ్చి అక్కడ ఒక శవం ఉంది, శవం మీద కూర్చున్నాడు. 12 గంటల వేళ శవం మీద కూర్చుని ఏదో మంత్రోచ్చారణ చేయగానే ఈ బేతాళుడి ఆత్మ వచ్చి అందులో ఆవహిస్తుంది. అప్పుడు ఆ శవ నోట్ల నుంచి ఆవాలు బయటకు వస్తాయి. ఆవాలు తీసుకుని హుం పో అన్నాడు ఆ శవాన్ని. శవం ఆకాశంలో విమానంలో ఎగిరింది. మహారాజు గారు ఉగ్రశేరుడి యొక్క అంతఃపురంలో చేరాడు. అక్కడ రాజకుమార్తె ఏ గదిలో పడుకుంటుందో వాడికి తెలుసు. అక్కడికి వచ్చి ఆవాలు ముఖం మీద చల్లగానే వాడు స్పృహ కోల్పోయింది, మత్తుమంది అనమాట ఆవాలు. ఈ శవన్ నోట్లోంచి వచ్చిన ఆవాలు ఎనస్థీషియా, మళ్ళీ లోకల్ ఎనస్థీషియా కాదు, మొత్తం శరీరం అంతటినీ ఉర్చిలో ముంచుతుంది అనమాట. అటువంటివి చల్లి ఆవిడ్ని శవం మీద కూర్చోబెట్టుకున్నాడు. రివ్వమని శవం మళ్ళీ వస్తోంది. ఆ సమయంలో సుదర్శనుడు అటు ఇటు తిరుగుతూ వస్తున్నాడు. ఆకాశంలో ఏదో శబ్దం వినపడింది అతనికి, విమానం ఎగురుతూ ఉంటే వచ్చే శబ్దం లాంటిది. ఏమిటా అని తలెత్తి పైకి చూశాడు. ఓ శవం, ఆ శవం నోట్లోంచి అగ్నిజ్వాలలు బయటకు వస్తున్నాయి. దాని మీద ఎవడో కూర్చున్నాడు, వాడి ఒళ్ళో ఎవరో కనపడ్డారు. ఏదో క్షుద్రమైన అర్చన జరుగుతోంది అని అర్థమైపోయింది సుదర్శనుడికి. వెంటనే ఆయన ఒక్కసారి నరసింహస్వామిని తలుచుకోగానే ఖడ్గం చేతిలోకి వచ్చింది. ఈ శ్మశానం దగ్గరికి వచ్చాడు. ఆ సమయానికి శవం అక్కడికి దిగింది. శవాన్ని అదృశ్యం చేసేసి అమ్మాయిని తీసుకొచ్చి భద్రకాళి ఎదురుగుండా పెట్టాడు. స్పృహ కోల్పోయిన వాళ్ళు, అవయవ లోపం ఉన్నవాళ్ళు బలికి పనికిరారుండో, మళ్ళీ బలిచ్చేటప్పుడు వాడికి మెలకు రావాలి. అందుకని వీడేం చేశాడు, మళ్ళీ ఆవాలు మంత్రించి మీద చల్లాడు. వెంటనే ఆవిడికి మెలకు వచ్చింది. ఎక్కడున్నానా అని చూస్తే అది ఒక శ్మశానం, ఎదురుగుండా కాపాలికుడు. ఎవడవరా దుష్టుడా నువ్వు అన్నది. అమ్మాయి, ఆ మధ్యన విద్యల్లో నేను పరీక్షించడానికి వచ్చానే, ఆ మాంత్రికుణ్ణి నేనే. ఇది కార్తీక పూర్ణిమ, నువ్వా చదువుల తల్లివి, ఇక్కడున్నది లోకాల తల్లి. ఆ తల్లికి నీ పవిత్ర జీవితాన్ని అర్పణ చేస్తున్నాను. నిన్ను అర్పణ చేస్తే ఆవిడ నన్ను వరాలతో తృప్తుణ్ణి చేస్తుంది అనగానే, మూర్ఖుడా, ఇతరులను బలిచ్చి ఆ రక్తంతో
వరాలు పొందడం వల్ల వచ్చే లాభం ఏమైనా ఉన్నదా? ఎంతోమంది నశించిపోలేదా దీనివల్ల? హింసా మార్గముతో దేవతలని సంతృప్తిపరిచి పొందిన వరములు అంత్యకాలంలో మనకి సహాయపడవు. నా మాట విను, ఇది నీకు తగదన్నది. వాడు నవ్వాడు. అది మూర్ఖుల మాట. అంత్యకాలం సంగతి పక్కన పెడదాం, ఇప్పుడు నాకు కావలసిందే వరం. నేను ఈ భూమండలంలో శాశ్వతంగా ఉండాలనుకుంటున్నాను, చిరజీవిగా ఉండాలనుకుంటున్నాను, అనేక భోగాలు పొందాలనుకుంటున్నాను, మృత్యువుని జయించాలనుకుంటున్నాను. దానికి ఒకటే మార్గం, నిన్ను బలపడమే. నిన్ను బలిస్తే అమ్మ తక్షణం ప్రత్యక్షం అవుతుంది, అనుకున్న కోరికలు తీరుస్తుంది, ఇక తర్వాత నాకు తిరిగి ఉండదు. తర్వాత ప్రపంచం ఆమె అయిపోతేనే. ఎప్పుడో చచ్చాక వచ్చే స్వర్గం కంటే బతికొండగా వచ్చే భోగాలే గొప్పవి. అజ్ఞానులు భవిష్యత్తుని ఆలోచిస్తారు. శరీరం ఉంటుంది, శరీరం విడిచిపెడతాం, ఆ తర్వాత చేసిన పాపాల వల్ల నరకానికి పోతాం, ఆ నరకం నుంచి మళ్ళీ భూమి మీదకు వస్తాం, లేదా పుణ్యం వల్ల స్వర్గానికి వెడతాం, స్వర్గం నుంచి భూమి మీద పుడతాం. ఈ కబుర్లన్నీ మూర్ఖులు చేసేటటువంటి వాదోపవాదాలు. మేము భౌతిక సుఖాలకు విలువిస్తాం అనగా అప్పటికి చెప్పింది, నాయన నరకం నుంచి నువ్వు భూలోకానికి వచ్చావు, అందుకే నీకు ఈ ఆలోచన వస్తున్నది. ఎప్పుడు కఠినంగా పలకటం, గుండెల్లో గుచ్చుకుపోయేలాగా తెప్పడం. ఇంటికి వచ్చిన వాడు ఎప్పుడు తిప్పుతూ ఉంటారండి కొంతమంది, ఇంటికి వచ్చే దగ్గర నుంచి వాడు వెళ్ళేదాకా సరే, నా చిన్నప్పుడు నా దగ్గర నుంచి అట్టులాక్కెళ్ళావు, ఎప్పుడో 5 ఏళ్ల వయసులో ఆవిడెవరో అట్టుపట్టుకుపోయేదిట, 5 ఏళ్ల వయసులో అట్టుపట్టుకెడితే ఇప్పుడు ఏమిటి, ఇప్పుడు తెప్పడం, ఏదో కష్టపడి వచ్చింది ఎక్కడి నుంచో పురాణం వినడానికి, ఇప్పుడు అట్టుపెట్టింది కదా. ఆ చిన్నప్పుడే తిప్పుతాడనమాట, ఇదిగో నీకు గుర్తుందా 5 ఏళ్ల వయసులో నా పళ్ళెల్లోంచి అట్టు పట్టుకుపోయావు, అట్లా చేసావు, ఇట్లా చేసావు అంటాడు. అట్లా అంటాట, ఇట్లా అంటాట అని అట్లా అంటదాకా పోతాడు. ఏది పిచ్చి లక్షణం ఇది, అలా ఎప్పుడు దెప్పడం. ఇవన్నీ నరకం నుంచి వచ్చిన పాపాత్మ లక్షణాలు ఉండవు. పరుసని పల్కులన్ పరుల వల్కుట మర్మము నాట నాడుటల్ నరులకు ఎగ్గుచేత కృపణత్వము అశౌచము దేవదూషణం బొరుల ధనంబు గొంట కృపనందమి అల్క కృతజ్ఞ భావము ఈ నిరయము బాసిపోయి ధరణిల్ ప్రభవిల్ చిన్నవారి చిహ్నముల్. ఎప్పుడూ కఠినముగా ఇతరులను పలకడం, పరుషంగా పలకటం, గుండెల్లో గుచ్చుకునేలాగా దెప్పటం, ఇక ఇతరులకు అపకారం చేయటం, ఇవన్నీ నరకం నుంచి భూలోకానికి వచ్చిన వాళ్ళ లక్షణాలు. నరులకు ఎగ్గు చేత, ఎప్పుడు ఇతరులకు అపకారం ఉపకారం పొరపాటు చేయనమాట. ఎవడి ఉద్యోగం ఎలా పడకూడదాం, ఎవడిని ట్రస్ట్ బోర్డులోంచి తీసేసి మన వాడిని అందులో పెడదాం, ఏది ఇంతో ఈ బోర్డు ట్రస్ట్ బోర్డుకి ఎవడిని ఎవడు ట్రస్ట్ చేయడం, వీలున్నంత వరకు ఇతరులకు అపకారం చేయటం. ఇక తర్వాత లక్ష్యం ఏంటి, కృపణత్వం, పిసిరి కొట్టుతాను అనమాట. అటు ఇటు చూసి పారిపోతాడు. పొరపాటు జేబులోంచి ఒక్క డాలర్ తీసేవాడికి దానం చేయడవాడు బతుక్కి. ఎప్పుడన్నా చేశాడా తుఫాను వస్తుందన్నమాట. చేయక చేయక పక్కవాడి ధర్మం అని చేశాడా ఇంక వెంటనే తుఫాను వస్తుంది. ఈ పీనాశీవాడంత పాపాత్ముడు లోభశ్చేదగుణేన కిం అంటాడు. లోభం అనే ఒక దుర్గుణం ఉంటే ఇంక వేరే దుర్గుణములు ఉండక్కర్లేదనమాట. ఎంత దాచినా దాచడమే తప్ప చూస్తూ చూస్తూ ఇతరులకు ఇవ్వలేడనమాట. ఆ పీనాశితనంతో చచ్చాక ఈ డబ్బులు ఏం పట్టి కడతాడండి, నాకు చాలా కాలం అనుమానం అనమాట. ఇంత కష్టపడి కట్టుకున్న కొంప, ఈ డబ్బు, వీడు రేపు చచ్చాక కూడా వస్తాయా? వాడి శరీరం రాదు, బట్టలు కూడా రావు, వాడి శరీరమే రానప్పుడు ఇక బట్టే వస్తుందండి. అయినా ఈ పిచ్చాడికి ఈ డబ్బంతా నాదే, నేను ఎప్పటికీ చావను అనిపిస్తూ ఉంటుందిట. అందుకని పిసిని కొట్టుతనంతో దాచుకుంటూ ఉంటాడు. పిసిని కొట్టాను చూస్తే నాకు భలే జాలి వస్తుంది అనమాట. ఏమిటో వెర్రి. ఇక తర్వాత అది అసౌచము, స్నానం చేయడు ఎప్పుడు, అప్పుడప్పుడు పడుదమవుతూ ఉంటాడు, ఎందుకైనా మంచిదని. ఇంకా శరీరం నుంచి వస్తూ ఉంటుంది రామచంద్ర ప్రభు, కుళ్ళిపోయిన ఎలక, చచ్చిపోయిన మేక, ఏడాది క్రితం పాడైపోయినటువంటి ఆహారం, పులిహార, ఇవన్నీ కలిపి చోట వేస్తే ఏ కంపు వస్తుందో అటువంటి కంపు కొంతమంది శరీరం నుంచి వస్తుందంటే ఎప్పుడన్నా శుచిగా ఉంటేగా, పళ్ళుదవ్వుకుంటేగా, ఒళ్ళుదవ్వుకుంటేగా, స్నానం అనేది చేస్తేగా. అలాంటి దరిద్రపు లక్షణాలు చెండాలం అనమాట. పూజకు వచ్చేటప్పుడు కూడా కాళ్ళు కడుక్కోరు, బాత్రూమ్ కడతారు, కాళ్ళు కడుక్కోకుండా వచ్చి దేవుడి దగ్గర కూర్చుంటారు. ఇంకా ఆ పూజ ఏం ఫలిస్తుందండి, కాళ్ళు చేతులు కడుక్కోకుండా. మరీ హిమాలయ పర్వతాల్లో చచ్చిపోయేంత చలిగా ఉంటే అక్కడ ఏం చేయలేము ఎలాగో, కానీ కనీసం బాత్రూమ్కి వెళ్ళాక కాళ్ళు కడుక్కోవాలని లేకుండా అయిపోయింది. సరే కొన్ని చోట్ల అయితే గుడ్డ ముక్కలతో దుర్చుకుని పారేస్తారు కాబట్టి అది ఏం చేయాలి, అదో కర్మయోగం అనుకోండి, అది దాని జోలికి ఇప్పుడు మనం వెళ్ళదు. కానీ అశౌచం, నరకం నుంచి భూలోకానికి వచ్చిన వాళ్ళ లక్షణాలట.
దేవదూషణంబు దేవతలు తిడుతూ ఉంటారే, అది కూడా హిందువులు దేవతలే తిడతారండి, మళ్ళీ ఇతరుల దోలు కడితే చంపేస్తారు వాళ్ళు. అందుకని నాస్తికుడు అంటే ఏంటనుకుంటున్నారు, మన గుళ్ళని మన జ్యోతిషాన్ని గోంగూర కట్ల బాబులు తయారయ్యారు, మాడిపోయిన గోంగూర మొహాలు వాళ్ళును. ఈ దరిద్రులంతా నవరంధ్రాల టీవీలో చేరతారన్నమాట, దీపావళి నాడు లేకపోతే వినాయక చతుర్థి నాడు లేకపోతే ఇంకో నాడు ఈ చెత్త పీనుగులంతా చేరి మన తిట్టడం అనమాట. మన వాళ్ళకి కూడా బుద్ధి లేదు కానీ నరికి పారైతే ఈ మధ్యన వాడు ఏమన్నా వేసి పారేశారండి, బైర్ నరేష్ గారు వేశారు. అలాగ నాలుగు పీకుతూ ఉంటే కొంచెం పిచ్చి కామెంట్లు చేయకుండా ఉంటారు. జ్యోతిష్ శాస్త్రం కూడా వాడికి ఏం తెలుసు, జ్యోతిష్కుల్లో లోపం ఉండొచ్చు కానీ శాస్త్రం గొప్పది కదా, అది తెలియదు వాడికి. ఇలా దేవతల్ని మన శాస్త్రాల్ని తిట్టేవాళ్ళు ఉన్నారే, వీళ్ళంతా నరకం నుంచి భూలోకానికి వచ్చారు. రేపు పొద్దున ఎర్రజెండగాడు ఎవడన్నా వచ్చినప్పుడు, రే మా గురువుగారు చెప్పారు రోయ్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మాకు తెలిసిపోయింది అనండి. ఈ దేవదూషణం చేసిన వాడు ఉన్నాడే, వాడు నరకం నుంచి భూలోకానికి వచ్చిన పాపాత్ముడు అనమాట. అక్కడ కొన్ని లక్షల సంవత్సరాలు శిక్ష అనుభవించి ఇక్కడికి వచ్చి మళ్ళీ కొత్త పాపాలు చేసి మనకి మళ్ళీ కొత్త శిక్షలు ఇస్తారు ఈ దరిద్రులు. తర్వాత అసలు మాట వరసకు కూడా వరుల ధనంబు కొంట, ఇతరులు డబ్బు తీసుకోవడమే కానీ ఎవరు అనమాట, ఇతరుల ధనం అపహరిస్తారు. అందుకే వాడు సంపాదించరండి, జెండాలు పాతేసి ఆక్రమిస్తారు భూములు, ఇతరుల సొమ్ములు లాగేసుకుంటారు. వాడు పనిచేయడు, పనిచేసేవాడి దగ్గర లాక్కుంటాడనమాట. కృపనొందమి, మాట వరసకు కూడా జాలి చూపించరు, ఇతరుల మీద కరుణ చూపించరు. అల్క, ఎప్పుడూ కోపమే, దిక్కుమాల మొహాలు కోపంతో ఉంటాయన్నమాట. నవ్వు ఎంత అందం, ఇప్పుడు మీ ముఖాలు చూస్తే ఎంత అందంగా ఉన్నాయి, కారణం మీ అందరిలో చిరునవ్వు ఉందన్నమాట. కొంతమందికి భగవంతుడు ఇచ్చాడనమాట కాలిపోయిన కట్టిన ముఖాలు వీళ్ళు అనమాట. అసలు ఆ ముఖంలో నవ్వే ఉండదు, వారు ఎలా పుడతారో ఏ పాపం చేసి పుట్టారో తెలియదు. అదిగో అటువంటి వాళ్ళంతా కూడా నరకం నుంచి భూలోకానికి వచ్చినవారు. కృతజ్ఞభావము, కృతము అంటే చెయ్యబడినది, ఏదన్నా మనకి ఇంత ఉపకారం చేస్తే ఇంత పని ఎవరైనా చేసి పెడితే దాన్ని జ్ఞా గుర్తుపెట్టుకోవాలి, వాడిని కృతజ్ఞుడు అంటారు. అంటే ఎవరో ఒక ఆయన మంచినీళ్ళు ఇచ్చాడు, ఎంత మంచివాడండి వేడి మంచినీళ్ళు ఇచ్చాడు అని పొగడండి, లేదా మాట్లాడు కూరుకోండి తిట్టకండి. మంచినీళ్ళు ఇస్తే అది కూడా గుర్తుపెట్టుకుంటే కృతజ్ఞ. రాముడు అటువంటి వాడు, విష్ణు సహస్రనామంలో కృతజ్ఞ అని ఒక నామం ఉంది, కృతజ్ఞో మేదినీపతి అని, అందులో కృతజ్ఞుడు ఆయన. ఒకవేళ ఎవరైనా ఉపకారం చేస్తే ఉపకారం మర్చిపోతే వాడిని అకృతజ్ఞుడు అంటారు, అంటే కృతజ్ఞత లేనివాడు, చేసిన మేలు మర్చిపోయాడు. కానీ మేలు చేసిన వాడిని చంపితే ఆ కృతమును కూడా నాశనం చేస్తే కృతజ్ఞ, ఉపకారికి కూడా అపకారం చేస్తాడు వాడు. అటువంటి వాడు నరకం నుంచి భూలోకానికి వచ్చినవాడు. వీళ్ళంతా కూడా ఈ నిరయము బాసిపోయి ధరణిం ప్రభవించిన వారి జన్మముల్, నరకమును విడిచిపెట్టి అక్కడ శిక్షలైపోయాక కొంత పాపాన్ని శేషంగా అట్టే పెట్టుకుని భూలోకంలో పుట్టిన పాపాత్ముల లక్షణములు ఇవి. అటువంటి వాళ్ళను వాటి బలుడిచ్చేవాడు. ఇంత చెప్పింది, బలి వద్దంది, కానీ వాడు మూర్ఖుడు, బలి ఇవ్వడానికే సిద్ధపడ్డాడు. తర్వాత కార్యక్రమం అంతా రేపు మళ్ళీ యథాప్రకారంగా మూడో రోజు కార్యక్రమంలో చెప్పుకుందాం. ఈ సుదర్శనోపాఖ్యం నరసింహ చరిత్ర రెండు రోజులు దిగ్విజయంగా శ్రద్ధగా వచ్చి విన్నటువంటి మీ అందరికీ నారసింహుని యొక్క దివ్య అనుగ్రహం లభించుగాక. చెప్పండి, ఓం నమో నారసింహాయ, ఓం నమో నారసింహాయ, ఓం నమో నారసింహాయ. ప్రవచనం అయ్యాక నేను ఎక్కువసేపు ఎదుకుంటలేనంటే నాకు కొంచెం జనసాంగత్యం ఒకటిని, నాకు టైమింగ్స్ రోజుకు ఒకటి మారిపోతున్నాయి. నిన్నటిదాకా మొన్నటిదాకా అక్కడ ఉన్నాం 2 గంటలు, ఇప్పుడు ఎంత ఉదాహరణకి ఇక్కడ 8:30 అయిందంటే 10:30 అయిందన్నమాట అక్కడ టైం ప్రకారం. అందువల్ల మీ అందరి దగ్గర తొందరగా కాస్త ప్రసాదం ఇచ్చి సెలవు తీసుకుంటాం. మళ్ళీ రేపు కూడా యథాప్రకారం 7 గంటలకే కదండి, శుక్రవారం వరకు ఇదే స్థలంలో జరుగుతుంది. వీలున్నంత వరకు వినడానికి ప్రయత్నించండి. అలా విన్నవాళ్ళంతా స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ములు అన్నారు. వినకపోతే ఇందాక చెప్పాక నిరయము బాసిపోయి ధరణిం ప్రభవించిన వారి జన్మములు.